కార్మికులకు మరియు నిరుపేదలకు 600 మందికి 1000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేశారు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి. అందరూ ఇళ్లలోనే ఉండండి, బయటకు వస్తే సోషల్ డిస్టెన్స్ పాటించండి అని పద్మ దేవేందర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐ దాతల సహకారంతో 600 నిరుపేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు 1000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా వ్యాధి తీవ్రంగా ఉన్నందున ఎవరూ ఇల్లు దాటి బయటకు రావద్దని, ఒకవేళ ఏదైనా అవసరం పనిపై వచ్చినా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, లాక్డౌన్ విజయవంతం చేయాలని ఆమె అన్నారు. ఎన్ఆర్ఐ రవీందర్ రెడ్డి 2 లక్షల రూపాయలు, హెచ్పీ గ్యాస్ డీలర్ అశోక్ 50,000 రూపాయలు, ఎన్ఆర్ఐ శిల్ప 25,000 రూపాయలు, ఇంకా ఎందరో డబ్బులు విరాళాలు ఇచ్చారని, అటు డబ్బును 600 మందికి 1000 రూపాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమి యాదగిరి, బుర్రా అనిల్ కుమార్, చిరుక గంగాధర్, సుందర్ సింగ్, టిఆర్ఎస్ బాలు, మద్దెల రమేష్, మెట్టు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం అక్క, అమ్మ తీసుకోండి ఇక్కడ. సహకరిద్దాం, మనం ఇండోర్లో ఉండి, ఇండోర్లో ఉండడం వల్ల వాళ్ళందరినీ వాళ్ళందరికీ మనం సహాయం చేసినట్టే. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, బయటకు అత్యవసర పరిస్థితుల్లో వస్తే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి దయచేసి అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ పాలక వర్గానికి ఎవరైతే దాతలు ఉన్నారో రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు.